క్షమించాలి, బాగా ఆలస్యం అయిపోయింది. కానీ ఇక్కడున్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు నన్ను క్షమిస్తారని నేను కోరుతున్నాను. అమ్మా నన్ను క్షమిస్తారా, బాగా ఆలస్యం అయిపోయింది. నేను ఒక రెండు మూడు ప్రశ్నలు అడుగుతా. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించింది ఎవరు? ఇంపట్లేదు. మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు చేశారు. మహిళలకి ప్రత్యేకంగా యూనివర్సిటీ పెట్టింది ఎవరు? అందరు మర్చిపోయారు. మర్చిపోయారా? ఎవరు పెట్టారు? అన్న ఎన్టీఆర్ గారు పెట్టారు. డ్వాక్రా సంఘాలు ఎవరు పెట్టారు తల్లి? ఇది బాగుంది. మళ్ళీ దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు ఎవరు అందజేశారు? చంద్రబాబు నాయుడు గారు కదా. దాని తర్వాత ప్రతిభా భారతి గారిని ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా పంపించింది ఎవరు? ప్రతిభా భారతి గారు ఎవరో తెలుసు కదా తల్లి, టీవీ బాగానే చూస్తున్నారు కదా అందరూ, లేదా? ప్రతిభా భారతి గారిని పంపించారు. దాని తర్వాత ఇప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎవరు పెట్టారమ్మా? అది బాగుంది అందరికి. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 150 సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతాం జరిగింది. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మన మెడబట్టి బయటికి ఇంటేశారు. రాజధాని ఏమో ఒక రాష్ట్రానికి ఇచ్చారు, అనాదిగా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు, మిగులు బడ్జెట్ ఇంకో రాష్ట్రానికి ఇచ్చారు. ఇన్ని కష్టాలున్నా ఈరోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తాం జరుగుతుంది. రెండు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. 2014 ముందల పెన్షన్ ఎంతమ్మా? ఆలోచిస్తున్నారు ఇక్కడ, మర్చిపోయారా? ఎంత? 200. ఈ 200ని ఇప్పుడు ఎంత చేశారు చంద్రబాబు నాయుడు గారు? 2000 చేశారు ఆయన. అంటే 200 రూపాయలు పెన్షన్ 2000 చేయాలంటే ఎంత పెరిగినట్టు? 10 రెట్లు అనా? ఎవరు చూపించాలి ఇట్లా 10 రెట్లు? 2000 రూపాయలు నెలకి, అంటే సంవత్సరానికి 24,000 రూపాయలు. ఒక ఎకరం భూమి తీసుకుని కౌలుకి తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే మనకంత మిగులుతుంది. అలాంటిది చిన్న రాష్ట్రమైన 56 లక్షల కుటుంబాలకి ఈరోజు నెల నెల పెన్షన్ మన చంద్రన్న అందజేస్తున్నాం. 2014 ముందల ఎండాకాలం వస్తే మనందరం కంగారు పడ్డేవాళ్ళం. ఎందుకని? కరెంటు పోతుందని. ఇప్పుడు కరెంటు పోతుందా తల్లి? జమ్మని వస్తుంది. 2014 ముందల మా అక్క చెల్లెళ్ళు పెద్దమ్మ చిన్నమ్మలు రాత్రి సీరియల్ చూస్తే బాగా కంగారు పడ్డేవారు. కంగారు ఎందుకంటే కరెంటు ఇప్పుడు పోతుందా అని. అలాంటిది సహాయగా టీవీ చూస్తున్నాం, ఫ్యాన్కి కూడా కరెంటు మన చంద్రాన్ని ఇస్తున్నాం. 24 గంటలు కరెంటు వస్తుంది. మళ్ళీ డ్వాక్రా సంఘాలు ఉన్న మహిళలందరూ చేతి పైకి ఎత్తండి. లేవా తల్లి? చెల్లమ్మ మీరు లేరా? సంఘంలో ఉన్నారు. డ్వాక్రా సంఘాల్లో ఎవరు లేరు? ఒక అందరు చేతులకి ఎత్తు పెట్టండి. ఎవరు లేరు చేతుల పైకి ఎత్తండి. డ్వాక్రా సంఘాల్లో ఎవరు లేరు చేతుల పైకి ఎత్తండి. వాళ్ళు తక్కువ మంది లేరు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి ఇప్పటికీ పసుపు కుంకుమ కార్యక్రమం కింద ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్లో 10,000 రూపాయలు జమ చేశారు. అవునా కదా తల్లి? చేశారు. ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకుమ 2 కార్యక్రమం కింద ఎన్నికల లోపల మళ్ళీ ద్వాక్రా సంఘాలు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో 10,000 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు జమ చేయబోతున్నారు.
ఇంకా చంద్రన్న పెళ్లి కానుక మీకు తెలుసు, తెలుసా? చంద్రన్న పెళ్లి కానుక గురించి ఎన్నో అందరి చేతులు పైకెత్తండి. అందరు విన్నారు చంద్రన్న బీమా, విన్నారు? ఇట్లా అనేక కార్యక్రమాలు. మన సంక్రాంతి కానుక వచ్చిందమ్మా ఇంటికి? వచ్చిందా? బెల్లం బాగుందా? బాగుంది. మళ్ళీ రంజాన్ తోఫా, మన ముస్లిం సోదరు రంజాన్ తోఫా వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చింది. ఇట్లా 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా, డబ్బులు లేకపోయినా ఇంత అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే దాని కారణం ఒకటే, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. చాలామంది అని అడిగారు, రాష్ట్ర విభజన జరుగుతారు, చాలామంది అడిగారు మీరు ఎట్లా పరిపాలిస్తారు, మీకు ఏముందని మీరు ముందలకెళ్తారంటే నేను ఒకటే చెప్పా, అయ్యా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాకు ఇంకెవ్వరు అవసరం లేదు, ఆయన ఉంటే మాకు పెద్ద భరోసా, సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడిపించగలుగుతారు నాన్నటి చెప్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాల పరిపాలన అనుభవం. మీ అందరి దయవల ఉమ్మడి రాష్ట్రానికి దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక సంక్షేమమే కాదు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పీడ్గా జరుగుతున్నాయి. మన గ్రామంలో సీసీ రోడ్లు పడినాయా? మర్చిపోయారు. లేకపోతేమో మమ్మల్ని నిలదీస్తారు, వేస్తేమో మీరు మర్చిపోతే ఎట్లమ్మా? 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం. ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కులా ఇవ్వాలని లక్ష్యంతో జలధారణ కార్యక్రమం పెట్టి 2022 నాటికి మీ ఇంటికి ఉచితంగా నీటి కులాయి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అందజేయబోతుంది. అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, అంతెందుకు శ్మశానాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. అంటే పొట్టలో బిడ్డబడిన దగ్గర నుంచి అంతిమ యాత్ర వరకు చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాల్లో అనుసంధానం అవుతున్నారు. ఒక సంక్షేమ అభివృద్ధి కాదు, ఇంకో పక్కన పరిశ్రమలు కూడా. మనం ఎప్పుడు ఊహించామా మన ఊరి దగ్గర రాజధాని వస్తుందని? ఎవరిని ఊహించావా? లేదు. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు ఉన్న ప్రజలను ఒప్పించి ఈరోజు మన దగ్గర రాజధాని తీసుకొచ్చారు. భారతదేశ అసూయపడే విధంగా రోడ్లు కానివ్వండి, మన భవనాలు కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తు మన ముందరికి వెళ్తున్నాం. ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చినాయి, ఇలా అనేక పరిశ్రమలు వచ్చినాయి. నేను ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత హెచ్సిఎల్ అన్న అతిపెద్ద ఐటీ సంస్థను కూడా ఈరోజు రాజధాని తీసుకొస్తాం జరిగింది. అంటే సంక్షేమం, అభివృద్ధి, మన యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్తున్నారు. మనం చూసాం ఈరోజు పొద్దున, అందరు టీవీ చూసారా పొద్దున? ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? అందరూ ఆలోచిస్తున్నారు. కియా బండి వచ్చిందమ్మా బయటికి. ఇతర రాష్ట్రాలతో మనం పోరాడి అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చారు. 300,000 కార్లు తయారు కాబోతున్నాయి ఒక్క ఫ్యాక్టరీలో. మొదటి కారు ఈరోజు బయటకు వస్తాం జరిగింది, అది కూడా 20 నెలల్లో. ఇట్లా సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రి గారు ముందరికెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో తెలుసా తల్లి? నేను ఆయన పైన వయోభారం కనపడదు కదా, 68. అందరూ ఆశ్చర్యంగా ఉంటున్నారు, అవునా అని. నాకు అదే డౌట్ వచ్చిందండి. నేను నిన్నటి వరకు నేను అందరికి చెప్పా చంద్రబాబు నాయుడు గారితో నేను పోటీ పడతానని, కానీ ఈరోజు పొద్దున్న ఆఫీస్కి వచ్చి మామూలు చెప్పా, అయ్యా ఆయనతో మనం పోటీ పడలేము అని. నిన్న పొద్దున్నుంచి నేను చూస్తున్నా, మధ్యాహ్నం 1 గంటకు జరగాల్సిన మా మీటింగ్ 6 గంటలకు జరిగింది. రాత్రి అయినా 2 గంటలకు వచ్చారు ఇంటికి, రాత్రి 2 గంటలకి. 3.5 గంటలు పడుకున్నాడు ఆయన, కేవలం 3.5 గంటలు పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి అనంతపూర్కి వెళ్ళారు ఆయన. అంటే ఎవరి కోసం కష్టపడుతున్నారు ఆయన? ఎవరి కోసం తల్లి? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం.
కోర్స్ ఇక్కడ రాజకుమారి గారు ఉన్నారు, మేడం గారు కూడా బాగా స్పీడ్, మేడం గారి పైన కూడా వయోభారం కనపడదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, 68 సంవత్సరాల వయసులో ఇంత కష్టపడుతున్నారు, కొత్త రాజధాని, కేంద్ర ప్రభుత్వం సహకరించట్లే అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, ఆయన్ని ప్రత్యేక హోదా గురించి అడిగితే ఆయన పైన కేసులు పెడతారు, అయ్యా రైల్వే జోన్ గురించి అడిగితే ఐటీ దాడులు చేస్తున్నారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే ఈడీకి కేసులు పెడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరు భయపడించలేరు. చంద్రబాబు నాయుడు గారిని చూసే కేంద్రంలో ప్రధానమంత్రి గారు భయపడే రోజులు. నిప్పులాగా బతికిన వ్యక్తి, ఒక మచ్చలేని వ్యక్తి, 28 కేసులు పెడితే ఏమి తెల్లా 28 ఎంక్వైరీలు పెట్టారు, ఏమి తెల్లా. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉందండి, ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అండి ఆ పార్టీ, ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ. దానికి నాలుగు ఉదాహరణలు చెప్పాలి. మొదటి ఉదాహరణ రాజీనామా డ్రామా. ఏం డ్రామా? రాజీనామా డ్రామా. వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీలు అంటే పార్లమెంట్ సభ్యులు, వాళ్ళు తెలుసు ఇంకా సంవత్సరం ఉంది ఎన్నికలు అనగా రాజీనామా చేస్తే ఎన్నికలు రావని. వాళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకున్నారు, అయ్యా మేము ఇస్తాము, కరెక్ట్గా ఆగండి, ఇంకా ఎన్నికలు కరెక్ట్గా 364 రోజులు ఉంటే మీరు ఆమోదం చేయొచ్చు. చేశారు రాజీనామా, అంటే కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడి ఆంధ్ర ప్రజలకు నామం పెట్టేదానికి ట్రై చేశారు, అవునా కదా. కానీ ఏమైంది? డ్రామా ఫ్లాప్ అయింది, బాగాలేదు, ఇంకెదోటి చేయాలనుకున్నారు. తర్వాత రెండో డ్రామా అండి, మర్చిపోయారు అందరు రెండో డ్రామా. ఏం డ్రామా? కోడి కత్తి డ్రామా. పాపం కోడి కూడా అనుకుంటుంది, నేను కట్టుకున్న కత్తి నా వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బాబా బాగా పాపులర్ అయింది. స్క్రిప్ట్ ఎవరు రాశారు? ఢిల్లీ పెద్దలు రాశారు. యాక్షన్ ఎక్కడ జరిగింది? విశాఖపట్నం ఎయిర్పోర్ట్. గుచ్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. కానీ వైకాపా నాయకులు తిట్టేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ప్రమేయం ఉందండి? ఆయన ఎప్పుడన్నా ఫ్యాక్షన్ దాడులు ప్రోత్సహించిన వ్యక్త లేదు. మనం దర్యాప్తు చేశాం, సిబిసిఐ చేసి పక్కడబందిగా దర్యాప్తు చేశాం, లే వద్దంట మన దర్యాప్తు. మన పోలీసులు కావాలి ఆయనకి, సెక్యూరిటీకి మటుకు మన పోలీసులు కావాలి, మన పోలీసులు పైలట్ బండి కావాలి ఆయనకి, మన పోలీసులు ఎస్కార్ట్ బండి కావాలి. కానీ మన పోలీసులు దర్యాప్తు చేస్తే మటు ఒప్పుకోరు. అప్పుడు ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వంతో లాలిచ్చిపడి ఎన్ఐఏని దింపారమ్మా. ఎన్ఐఏని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? మనోళ్ళు చెప్పిందే చెప్పారు. కొత్తగా ఏం చెప్పారా? లేదు. ఓకే, రెండో డ్రామా అయిపోయింది, మళ్ళీ మూడో డ్రామా వచ్చిందమ్మా, ఆవు అంబులెన్స్ డ్రామామ్మా. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్ అమ్మా. విజయనగరం జిల్లాలో ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి, 1108 ఫోన్ కొడితే అంబులెన్స్ రావట్లేదు అన్నారు. అప్పుడే వచ్చింది అంబులెన్స్, కుయ్ అని అంబులెన్స్ వచ్చింది. ఆయన కొంచెం కాలింది. అప్పుడు ఆయన ఏమన్నారు? డ్రైవర్ని అడిగాడు, చంద్రబాబు నాయుడు నిన్ను పంపించాడు, తెలుగుదేశం పార్టీ పంపించింది అంబులెన్స్ మా సభకని. ఓకే, డ్రైవర్ పాప అనుకున్నాడు, ఎందుకు ఈ గోళని వెళ్ళిపోయాడు. తర్వాత రికార్డులు తిరిగి చూస్తే అక్కడ స్పష్టంగా రాసింది, ఆ సభకి వైకాపా కార్యకర్త వస్తున్నాడు, ఆ సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తుంది అంబులెన్స్ అని. ఫోన్లే అనుకున్నాం. తర్వాత కరెక్ట్గా 2 రోజులు ఇంకొక సభలో ఆవు వచ్చిందమ్మా, ఆవు ఊర్లో అటు నుంచి ఇటు వెళ్తుంది, ఆవును పట్టుకున్నాడు ఆయన. అరే జరగండి, ఇది తెలుగుదేశం పార్టీ ఆవు, చంద్రబాబు నాయుడు గారు పంపించారు నా సభ కావంటారు. అంటే ఆవును చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, ఆంధ్ర ప్రజల్ని కూడా చూస్తే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు గుర్తే వస్తున్నారు. ఇప్పుడు నాలుగో డ్రామా మొదలైందండి. పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి ఫెడరల్ ఫ్రంట్ అంట. ఆ ఫెడరల్ ఫ్రంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 2 పార్టీలు, తెరాస వైకాపా. ఇప్పుడు ఆంధ్ర ప్రజల్ని, అనేక మాటలు అన్నారు కేసీఆర్ గారు, ఆంధ్ర ప్రజల్ని రాక్షసులు అన్నారు ఆయన. అలాంటి వ్యక్తితో ఈయన పొత్తిట్లు పెట్టుకుంటారండి? అంటే ఆంధ్ర ప్రజలంటే గౌరవం లేదా? ఎందుకు ఆంధ్ర ప్రజలంటే చిన్న చూపు? అందుకే ఇవన్నీ మనం గమనించాలా? అందుకే మళ్ళీ మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రిగా గెలవాలా?
గట్టిగా చెప్పాలన్నా ముఖ్యమంత్రి ఎవరు కలవాలా? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్ళేదానికి అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా పవిత్రమైన కార్యక్రమం, దాదాపు 700 కుట్టు మెషిన్లు పంపిణీ చేస్తున్నాం. వాస్తవంగా మహిళలకి నిజమైన స్వాతంత్రం రావాలంటే ఆర్థిక స్వాతంత్రం రావాలి. ఆర్థిక స్వాతంత్రం వస్తేనే మీకు స్వాతంత్రం వచ్చినట్టు. అది ముఖ్యమంత్రి గారు నాకు పదే పదే చిన్నప్పటి నుంచి చెప్పేవారు. నేను స్కూల్కి వెళ్ళే సమయం నుంచి మా అమ్మగారు ఆఫీస్లో పనిచేశారు, హెరిటేజ్ సంస్థలో పనిచేశారు. ఇప్పుడు నేను ఇటు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బ్రహ్మిణి ఆఫీస్కి వెళ్తుంది. అంటే నేను ఎక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టాలన్నా బ్రహ్మిణిని అడగాల, అమ్మ కొంచెం డబ్బులు పంపించు అని. అలాంటి పరిస్థితి మీ ఇంట్లో రావాలి తల్లి, వస్తుందా? అంటే కుట్టు మెషిన్లు ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. మామూలుగా కుడితే తక్కువ డబ్బులు వస్తాయి, కుట్టు మెషిన్లు అయితే అనేక డిజైన్లు కుట్టచ్చు అన్న లక్ష్యంతోనే ఈ పవిత్రమైన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దయచేసి మీరందరూ సహకరించి మీ సొంత కాలు మీద నిలబడాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, చాలా పవిత్రమైన కార్యక్రమం. ఇక్కడ సుబ్బారాయుడు గారు ఉన్నారు, పెద్దలు. నేను చిన్నప్పుడు ఎంత ఆడుకున్నాను, చాలా సీనియర్ నాయకుడు పార్టీకి. గురువు గారి ఆధ్వర్యంలో, కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కుట్టు మెషిన్లు కూడా పంపిణీ చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా శైలజ మేడం గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక కార్యక్రమాలు చేసినా ఎవరన్నా ఓనర్షిప్ తీసుకుని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ZPTCగా అమ్మగారు చాలా అద్భుతమైన కార్యక్రమం చేపడుతున్నారు. ఇంకో పక్కన మనోజ్ గారు వెనకాల నుండి కొంచెం సహకరిస్తున్నారు, అంతేనా? మనోజ్ గారు వెనకాల నుండి సహకరిస్తున్నారు. ఏ మనోజ్ గారు, అంతేనా? అమ్మగారు స్పీడ్ చూస్తుంటే మీకు మళ్ళీ ఇంక ఇబ్బందే, రాజకీయాల్లో ఏమో స్పీడ్లో ఉన్నారు, మనోజ్ గారే స్లోగా ఉన్నారు. ఏం తల్లి, అంతేనా? మా అక్క చాలా స్పీడ్లో ఉన్నారు, అవునా కదా? ఆర్నిసలు మీ మధ్య ఉన్నారు, అవునా కదా? సో రాబో ఎన్నికల్లో మీరు ఏం చేస్తారు? సహకరిస్తారా? తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారా? భారీ మెజార్టీతో గెలిపిస్తారా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చిరంజీవి గారు కూడా మీకోసం ఆర్నిసలు కష్టపడుతున్నారు. గడిచిన 4.5 సంవత్సరాల్లో 78 కోట్ల రూపాయలు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కృషి చేశానని సభాముఖం తెలుపుకుంటూ, చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా తల్లి, తమ్ముడు ఒక్క నిమిషం, మీ ఎమ్మెల్యే గారు ఎవరో నాకు తెలియదమ్మా, ఎమ్మెల్యే గారు ఎవరో తెలియదమ్మా. ఎందుకంటే నేను మంత్రి అయ్యి 22 నెలలు అయింది, ఏనాడు మీ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఈ రోడ్డు కావాలి, మాకు ఈ డ్రైన్ కావాలి, మాకు ఈ ఇల్లుకి నీటి కుళాయి ఇవ్వాలని చెప్పలా. నేను ఇక్కడనే ఉంటా కదా, నేను పక్కనే ఉంటా, కరెక్ట్గా 15 నిమిషాల దూరం ఈ మండలం, కరెక్టే గుర్తు చేశారు, మన మండలంలోనే ఉంటా. రావచ్చు కదా, ఇప్పుడు వచ్చారు, రాలా? 22 నెలలు అయింది తల్లి నేను మంత్రి, రాలా? సెక్రటరీలు అందరినీ కలుస్తా, అందరినీ రోజుకి 200-300 మంది కలుస్తా. గౌరవ ఎమ్మెల్యేని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు కదమ్మా, ఎవరు ఆపుతారా? ఆయన హాయిగా రావచ్చు, కలవచ్చు కదా, కానీ వచ్చారాయినా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చారు కలిసాకనని రాలా. అంటే మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించమని ఈ సభాముఖం కోరుకుంటూ, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, దాదాపు 2.5 గంటల ఆలస్యమైన నా ప్రసంగం ఇన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.